ప్రపంచాన్ని శాసిస్తోన్న ప్రముఖ సోషల్ మీడియా విభాగం ఫేస్బుక్ యూజర్లకు ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఈ మధ్య వచ్చిన స్టోరీస్ ఫీచర్ ఇక నుంచి ఫేస్బుక్లోనూ కనిపించనుంది. ఇందులో భాగంగా వచ్చిన ఫేస్బుక్ కెమెరాతో యూజర్లు తమ ఫోటోలు, వీడియోలకు ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. మొబైల్లో న్యూస్ ఫీడ్ పైన ఈ ఫేస్బుక్ స్టోరీస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లోని 24-hour స్లైడ్ షోస్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. ఇక ఫేస్బుక్ డైరెక్ట్ అనే మరో ఆప్షన్తో ఈ న్యూస్ ఫీడ్ను ఒక్కో ఫ్రెండ్కు నేరుగా పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్ పంపిన న్యూస్ ఫీడ్ మన వాల్పై కొద్దిసేపు కనిపించి తర్వాత తెరమరగవుతుంది. ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా ఫోటోలు, వీడియోలే పోస్ట్ చేస్తున్నారు. కొత్తగా వాళ్లు స్టోరీస్ కోరుకుంటున్నారు. ఈ అంశంపై ఫేస్బుక్ కెమెరా ప్రొడక్ట్ మేనేజర్ కేనర్ హైస్ మాట్లాడుతూ, ఇతర యాప్స్ లో ఇప్పటికే ఈ ఫీచర్ కు మంచి ఆదరణ లభించింది. ఇందులో స్నాప్ చాట్ ట్యాప్ లో ఉంటుందని తెలిపారు. జనవరి నుంచే అంతర్గతంగా స్టోరీస్ ఫీచర్ను పరీక్షిస్తున్నామని, రోల్అవుట్ చేసే ముందు 12 దేశాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించామని హేస్ వెల్లడించారు. అయితే ఈ మధ్య వాట్సాప్ టెక్స్ట్ ఆధారిత స్టేటస్ నుంచి స్టోరీ స్టేటస్కు మారడాన్ని యూజర్లు స్వాగతించలేకపోయారు. దీంతో వాట్సాప్ మరోసారి టెక్స్ట్ ఆధారిత ఫీచర్ను పునరుద్ధరించాల్సి వచ్చింది.